అల్లరిలాంటి సరదా చిత్రమైనా ప్రేమించులాంటి సందేశాత్మకమైన చిత్రమైనా సురేష్ ప్రొడక్షన్స్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాల సంగతల ఉంచితే కుటుంబ పరంగా ఇతర వ్యాపారాల పరంగా రాజకీయాల పరంగా దాతృత్వం పరంగా ఆయనలో భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. చిన్న కొడుకు వెంకటేష్ హీరోగా స్థిరపడితే పెద్ద కొడుకు తండ్రి బాటలో నడుస్తూ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టారు. మొత్తానికి రామనాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ ను భారతదేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. 1963లో ప్రారంభమై స్వర్ణోత్సవాలు కూడా జరుపుకున్న సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో 15 భాషల్లో 135 చిత్రాలు నిర్మితమయ్యాయి. వ్యాపారపరంగా కూడా సినీ రంగానికి చెందిన అనేక విభాగాలలో ప్రవేశిస్తూ అత్యంత వేగంగా విస్తరణ సాగించారు. ఎగ్జిబిటర్గా ఎన్నో చోట్ల సురేష్ థియేటర్లు స్థాపించారు. సకల సౌకర్యాలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్లో నిర్మించిన రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ ఆయన పట్టుదలకు శ్రమకు మచ్చుతునక. గుట్టలు తొలిచి కొండలు పగులగొట్టి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అందులో షూటింగ్ పరికరాలు మొదలుకుని ఎడిటింగ్ స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, కలర్ ల్యాబ్, ప్రివ్యూ థియేటర్, డబ్బింగ్ థియేటర్స్ ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. అనేక థియేటర్లు ఈ పంపిణీ సంస్థ పరిధిలో ఉన్నాయి. సినిమా పరిశ్రమ భవిష్యత్తులో హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకపోవచ్చని అంచనా వేసిన రామానాయుడు హైదరాబాద్లోని స్టూడియోకు తోడుగా విశాఖలోని భీమిలీ బీచ్ రోడ్డులో 35 ఎకరాల విస్తీర్ణంలో మరో స్టూడియో నిర్మించారు. హైదరాబాద్ వెలుపల ఇంత భారీ స్టూడియో నిర్మించడం దుస్సాహసమే అయినా ఒడిశా, పశ్చిమ బెంగాల్ నిర్మాతలకు ఇది బాగా అందుబాటులో ఉండటంతో ఎక్కువగా వాడుకుంటున్నారు. అందమైన పరిసరాల్లో కొండమీద ఉన్న ఈ స్టూడియో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటూ వస్తోంది. రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2008లో రామానాయుడు ఫిల్మ్ స్కూల్ కూడా స్థాపించారు. సినీ కృషి వలుడుగా కొనసాగుతున్నప్పటికీ రైతు బిడ్డగా, ఒకప్పటి రైతుగా వ్యవసాయం మీద తనకున్న మమకారాన్ని మాత్రం ఆయన వదులుకోలేదు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రామానాయుడు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి సంస్థ స్థాపించి వ్యవసాయ కోర్సులను, విద్యార్థులకు ఆధునిక సాగు పద్ధతుల గురించి నిపుణులతో అవగాహన తరగతులను నిర్వహింపచేస్తున్నారు. ఒడ్డు పొడుగు అందం హీరోకి తగ్గట్టుగా ఉన్నా ఆయనెప్పుడూ ఆ కోణంలో దృష్టి సారించలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో తెరమీద కనిపించటం రామానాయుడు హాబీలలో ఒకటి. పూర్తి నిడివికల పాత్ర పోషించిన చిత్రం మాత్రం హోప్. మరి పూజమ్మ? వద్దు, పూజన ఇక్కడే ఉండనే. ఈ పరిస్థితుల్లో అమ్మాయిని ఇక్కడి నుంచి పంపడం మంచిది కాదు. లక్ష్మ, నువ్వు త్వరగా వచ్చి పూజకు తోడుగా రాత్రి నువ్వు ఇక్కడే పడుకో. బయలుదేరు. మంచిదే. చిన్నప్పటి నుంచి రామానాయుడికి నాయకత్వపు లక్షణాలుండేవి. అందుకే విద్యార్థి నాయకునిగా ఎన్నికై మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఎప్పుడూ రాజకీయాల మీద దృష్టి పెట్టలేదు. తన బ్యానర్లో మొదటి చిత్రానికి హీరో అయిన ఎన్టీఆర్ పిలిచినా తెలుగుదేశంలో చేరటానికి అప్పట్లో ఆసక్తి చూపించలేదు. అన్ని పార్టీల వారితోనూ తనకున్న సన్నిహిత సంబంధాలు అలాగే కొనసాగాలన్నది ఆయన ఆలోచన. కానీ చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం ప్రకటించినప్పుడు దానికి ఆకర్షితుడై అందులో పాలు పంచుకుంటూ సొంత ఊరు కారంచేడులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ క్రమంలోనే 1999లో బాపట్ల లోక్సభ స్థానం నుంచి టికెట్ రావడంతో గెలిచి ఎంపీ అయ్యారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఎంపీ నిధులతో పాటు సొంత డబ్బు 7.5 కోట్లు వెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే 2004 ఎన్నికలలో అనూహ్యంగా పరాజయం ఎదురైంది. అపజయాలకు కుంగిపోకుండా ఉండటం ఆయనకు ఎంత అలవాటో క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవటం కూడా అంతే అలవాటు. తనలాంటి వాళ్లకు ఈ రాజకీయాలు పనికిరావనే అభిప్రాయానికి వచ్చి మరుసటి రోజే గుడ్బై చెప్పారు. అలా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాలకు దూరమైనప్పటికీ సామాజిక సేవ మాత్రం మానలేదు. అది ఆయన రక్తంలోనే ఉంది. 1945లో వినోబా భావే అనుయాయులు కారంచేడు సందర్శించి భూదానోద్యమం గురించి చెప్పినప్పుడు కొంతమంది రైతులు 2 ఎకరాల చొప్పున భూదానం ప్రకటిస్తుంటే కేవలం 9 ఏళ్ల వయస్సున్న రామానాయుడు 2.5 ఎకరాలు ప్రకటించి అందర్నీ విస్మయపరిచాడు.
తన తల్లి ఆస్తి నుంచి ఆ పొలాన్ని ఇవ్వటం ఆయన దాన గుణానికి ఒక ఉదాహరణ మాత్రమే. రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరపున విద్యా సంస్థలకు, ఆసుపత్రులకు, అమరులైన సైనికుల కుటుంబాలకు ఎన్నో విరాళాలు ఇచ్చారు. కారంచేడులో కళ్యాణ మండపం, చెన్నై ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ భవనంలో ఒక సముదాయం, మెదక్ జిల్లా నర్సాపూర్లో వృద్ధాశ్రమం లాంటివి ఎన్నో నిర్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. చలనచిత్ర పరిశ్రమకు అందించిన అసాధారణ సేవలకు గాను ఇందిరా ప్రియదర్శిని పురస్కారం లభించింది. ఆయన నిర్మించిన సోగ్గాడు చిత్రం 1976లో టాష్కెంట్ చలనచిత్రోత్సవానికి ఎంపికైనప్పుడే ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆయన నిర్మించిన బెంగాలీ చిత్రం అశోక్ 46వ జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చిత్రంగా అవార్డు సంపాదించుకుంది. అత్యధిక చిత్రాల నిర్మాతగా 1998లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోను, 99లో గిన్నిస్ బుక్లోనూ స్థానం సంపాదించుకున్నారు. 2006లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. 2009 సంవత్సరానికి గాను చలనచిత్ర రంగపు అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కార్యకలాపాలను కొడుకులు మనువలు చూసుకుంటున్నప్పటికీ సినిమాల నిర్మాణం మాత్రం ఆయన కొనసాగిస్తూనే వచ్చారు. మారుతున్న ధోరణులను నిశితంగా గమనిస్తూ అందుకు తగినట్లే నిర్మాణం ఉండాలన్న తన విధానాన్ని ఆయన కొనసాగిస్తూనే వచ్చారు. 21 మంది దర్శకులను పరిచయం చేసిన రామానాయుడు తాను దర్శకత్వం వహించే విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఆ కోరిక ఉన్నప్పటికీ తనను తానే నియంత్రించుకున్నట్లు కనపడేవారు. కొడుకు వెంకటేష్, మనువలు రాణా, నాగచైతన్యలతో కలిసి ఒక చిత్రం నిర్మించడంతో పాటు తాను నటించాలని ఉందని చెప్పుకున్నారు ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన మేరునగ శిఖరం. దర్శకులకు మంచి స్నేహితుడు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, స్టూడియో అధినేతగా అనితర సాధ్య విజయాలన్నింటినో అలవోకగా సొంతం చేసుకున్న రామానాయుడు తన ఇద్దరు తనయుల్లో ఒకరిని టాప్ హీరోని చేస్తే మరొకరిని టాప్ ప్రొడ్యూసర్గా మలిచారు. తన మనవళ్లలో రాణా, కూతురు లక్ష్మీకుమారుడైన నాగచైతన్య, ఇలా ఇద్దరు మనవళ్లు కూడా కథానాయకులు కావటంలో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. తాను నమ్ముకున్న, తనని నమ్ముకున్న తెలుగు చిత్ర పరిశ్రమను ఆయన వదలలేదు. ఆ నిబద్ధతే ఆయన్ని ఈనాడు ఉన్నత శిఖరాలకు చేర్చింది, మూవీ మొగల్ని చేసింది. తెలుగువారు గర్వించదగ్గ చరిత్రను అందించిన ఘనుడు రామానాయుడు.